ఈ సంతోషంలో జైలుకే కాదురా యాడికైనా వస్తా. భరతసింహారెడ్డి కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా చేసినాను రా నేను. సీమ కోసం, నీ సంతోషం కోసం నా తండ్రి, నా భర్త, నా ఇద్దరు బిడ్డలు ప్రాణాలు వదిలినారు రా. ఈ పొద్దు ఈ కుర్చీలో కూర్చోడానికి ఒక్క మగోడు లేడా? అది కదు అదేనండి హరిశ్చంద్ర ఘాటని. ఇప్పుడు మన పురాణాల్లో హరిశ్చంద్ర కాటికాపుగా పనిచేసింది ఇక్కడేనండి. ఇక్కడే ఒకటి రెండు మూడు నాలుగు. మరే మన ముగ్గురు ఏమంటే నాలుగోది ఎవరు కేశావరా? కానీ ఇవన్నీ తీసి మూట కట్టండి రా. మిమ్మల్ని గంగలోకి తోసేస్తే ఒక్కొక్కరు ఇద్దరు అవుతారని. గంగలోకి? గంగలోక దగ్గరగా దగ్గరికే తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలంచు కడుతున్నాను. లేకపోతే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడిని. ఇంత మందిని వట్టి చేతులతో మట్టి కరిపించగల ఈ శంకర్ నారాయణ, సారీ ఈ ఇంద్రసేన రెడ్డి, మా వెనకాలే సీమకొస్తాం. బతకడానికి కాదు, మా చేతులు చావడానికి. అలాని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రానుకున్నారా రాలేననుకున్నారా? వీరశంకర్ రెడ్డి ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆయుంద్రుడు, ఇక్కడ ఈంద్ర సేన. ఇంద్ర